సికింద్రాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన శ్రీ మేకల సారంగపాణి గారికి సికింద్రాబాద్ బీజేపీ నియోజకవర్గం ప్రజలు అభినందనలు తెలుపుతూ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారి సికింద్రాబాద్ నివాసికి టికెట్ దక్కిందని ఆయన అభినందనలు తెలియజేశారు. అలాగే ఈసారి సికింద్రాబాద్ గడ్డపై సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ జెండా ఎగరవేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, కర్ణ అభిరామ్, దత్తు, రమేష్, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ, జాతీయవాద పార్టీ, ప్రజల పార్టీ, ప్రజా సమస్యలను పరిష్కరించే పార్టీ, దేశ విదేశాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన పార్టీ మన భారతీయ జనతా పార్టీ మొదటిసారి సికింద్రాబాద్ నియోజకవర్గంలో స్థానికునికి టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి మరియు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, శ్యాంసుందర్ గౌడ్కు, మా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం కార్యకర్తల నాయకులందరికీ శిరస్సు వంచి వాళ్లకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈడ ఏదైతే కేసీఆర్ గారి, పద్మారావు గారి చేసిన అవినీతి అక్రమాలను బయటపెట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తాం. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తును మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ నియోజకవర్గం కైవాసం చేసుకొని తప్పకుండా వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకొచ్చి స్థానిక సమస్యలను పరిష్కరించడమే కాకుండా శాశ్వతంగా సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ మిగతా విషయాలన్నీ రేపు అందరం కూర్చొని అందరం మాట్లాడుకుంటాం. తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎగురవేస్తాం. విజయ్ కు హటాఓ.